హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఇలా డిఫరెంట్ స్టైల్లోనైతే చేశాను, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఇలా ఒక్కసారి చేసి చూడండి. ఇంకా ఎగ్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి, మీకే రుచి అయితే భలే ఉంటుందండి. ఓకేనా? నేనైతే రుచి చూసి మీకైతే ఈ వీడియోని అయితే పోస్ట్ అయితే చేశాను. ఓకేనా? మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీకైతే వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా నా లాంగ్వేజ్ ఏంటి, చాలా డిఫరెంట్ ఉంది అని అడుగుతున్నారు. కొంతమందికి అర్థం అవ్వట్లేదంట. ఓకేనా? నేను మాట్లాడేది తెలుగు లాంగ్వేజ్, మాది తెలంగాణ సైడ్ తెలుగు లాంగ్వేజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనము ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్ళు బాగా కాగబెట్టుకోవాలండి. ఇలా వాటర్ మసులుతున్నప్పుడు నేను ఇందులోకి అయితే చిన్న చిన్న బౌల్స్ అయితే తీసుకున్నాను. ఓకేనా? నేనైతే 5 కోడిగుడ్లనైతే ఇందులోనైతే కొట్టయితే పోసుకుంటున్నాను. ఓకేనా? దీన్ని ఏం బ్రేక్ చేయకుండా అలానే డైరెక్ట్ అయితే ఎగ్స్ని అయితే అలానే వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక చిన్న చిన్నవి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3-4 వేసుకోవాలి. అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకున్నవి ఆనియన్ స్లైసెస్. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి 2-3 రెమ్మలు. ఒక్కొక్క బౌల్లో 2-3 రెమ్మలు, 3-4 పాయలు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని వీటిని బాగా బాయిల్ చేసుకోవాలండి. చూడండి, మనము 4th స్పూన్తోనైనా లేకపోతే టూత్ పిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్తోనైనా మనము ఇలా పొడిచి చూస్తే మనకు ఎగ్ అనేది అంటుకోకుండా మంచిగా వచ్చినట్లయితే మనకు ఎగ్ ఉడికినట్టే. ఇంకా ఒక్కొక్క కటోర్ల నుండి ఈ ఎగ్స్ని అయితే ఇలా తీసేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా అన్ని ఎగ్స్ని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ఎగ్స్ని అయితే తీసి అయితే పక్కకైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక మళ్ళీ ఎగ్ స్టవ్ అయితే వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కర్రీ అయితే చేసుకుందాము. ఓకేనా? ఈ ఎగ్కి నేనైతే 8 ఎగ్స్ అయితే ఇలా బాయిల్ అయితే చేసుకున్నాను. ఓకేనా? 3 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపడలాడినాక 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీల్చి వేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని దోరగా ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కరివేపాకుని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. కరివేపాకు ఎంత మంచిగా వేగితే మనకు కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగే 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఈ పేస్ట్ని అయితే వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం 4 టమాటాలు మీడియం సైజు అండి. ఓకేనా? వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని కలుపుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి. అప్పుడు మనకు టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. టమాటా ఇలా ఉడికినాక మనకు ఆయిల్ అయితే సపరేట్ అయ్యి
టమాటా సపరేట్ ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు ఇందులోకి రుచికి సరిపడు కారపొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. సారీ అండి, ఇక్కడ కొంచెం తడబడింది నా వాయిస్. ఓకేనా, కొంచెం అంతా గరం మసాలా లేకపోతే ఎగ్ మసాలా కూడా దొరుకుతుంది కదా మనకు, ఎగ్ మసాలా కూడా వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకోవాలి, ఉడికించుకోవాలి కారాన్ని. ఇలా కారం ఉడికినాక మూత తీసి కలుపుకొని 1.5 లీటర్ వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి. 8 గుడ్లకి 1.5 లీటర్ నీళ్ళు పోసుకొని వీటిని ఇంకా బాగా చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడినాక ఇందులోకి ఎగ్స్ని అయితే వేసుకుంటే ఇలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మధ్యలోకి కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నీలం వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. నేను హాఫ్ అయితే కట్ చేసుకున్నాను, పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఇష్టం ఉంటే తింటారు లేకపోతే లేదు అని, మళ్ళీ ఎక్కువ కూడా అడుగుతారని ఇలా అయితే కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. మన కర్రీ అయితే రెడీ అయింది. కర్రీ కూడా మంచి ఆయిల్ అయితే సపరేట్ అవ్వడానికి అయితే వచ్చింది. ఇలా సపరేట్ అయినప్పుడు మనము ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా చెక్ చేసుకున్నాక ఈ ఎగ్స్ని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని 1-5 నిమిషాల పాటు చిన్న మంట పైన ఈ కూరని అయితే ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ అయితే, డిఫరెంట్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీన వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకో, ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అండ్ నొక్కండి నోటిఫికేషన్స్. ప్రతి వీడియో నేను ఏం రెసిపీస్, సరికొత్త రెసిపీస్ ఏమేమి పోస్ట్ చేస్తున్నానో ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్ట్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.